ఇండియన్ రెసిపీ ఇన్ఫ్లోకి స్వాగతం. ఈరోజు మనం దోసకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు 1/2 కేజీ మీడియం సైజులో కట్ చేసుకోవాలి, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టమాటీలు 1 కప్పు, కారం 1/2 టేబుల్ స్పూన్, నీళ్ళు 1/2 గ్లాస్, ఉడకబెట్టిన గుడ్లు 2, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చిట్కాలు. మన వంటకి లేత దోసకాయ మంచి రుచినిస్తుంది. అది కొంత కచ్చిగా మరియు గట్టిగా ఉండాలి. అలాగే ఒక్కోసారి దోసకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ముందుగా టేస్ట్ చూసి కట్ చేసుకోవాలి. తయారీ విధానం: ముందుగా ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక అందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడాక ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. మనము కర్రీ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి, అది ఫ్రై ఐటమ్స్కి అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇది పచ్చివాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా తాలింపు అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పడుతుంది కాబట్టి మనం ఈ తాలింపుని కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా దోసకాయ ముక్కల్ని యాడ్ చేశాక పసుపు అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు మంచిగా పడుతుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకుందాం. చూడండి, మూత తీసి చూస్తే ఈ ముక్కలు కొద్దిగా మగ్గాయి, అలాగే కొద్దిగా వాటర్ కూడా దిగింది ఈ ముక్కల నుంచి కదా. ఇప్పుడు మనం టమాటీలను కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా ఈ టమాటీల ముక్కలన్నీ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుందాం. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం కూడా ఈ ముక్కలకి పట్టేలా మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ దోసకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ అంటే సరిపోతుంది యాడ్ చేస్తే. చూడండి, ఇలా కలుపుకున్నాక మనం ఉడకబెట్టిన గుడ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ గుడ్లకి గంటల్లో ఒక త్రీ ఫోర్ గంటలు పెట్టాలండి. అలా పెట్టడం వల్ల గుడ్లకి ఉప్పు కారం పడుతుంది. ఇలా మూత పెట్టాక మళ్ళీ తీసి చూడాలి 5 నిమిషాల తర్వాత. చూడండి, దోసకాయ ముక్కలు మగ్గిపోయాయి, అలాగే గుడ్లు కూడా మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా పట్టింది. ఆఖరణ ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మనకి దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ ఎగ్ కర్రీ కాంబినేషన్. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, గుడ్లు కూడా కలర్ మారాయి, మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా పట్టింది కనుక. ఇలా మనం కర్రీని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.